Hello friends, my name is Saraswati. Today I am going to try the chili chicken sauce. This is boneless chicken. I am going to put it in the pink salt. I am going to put ginger garlic paste and the masala. అది నేను ఇంట్లో చేసుకున్న మసాలా అండి ఇప్పుడు అది అలా పక్కన పెడతామో 10 నిమిషాలు ఈ లోపు ఈ కోసేసుకోవచ్చు అన్నమాట ఈ కోసుకొని ఈ ఓ పక్కన పెట్టుకోవాలి ఈ ముందు మసాలా వేసి పక్కన ఎందుకు పెడతామో అంటే ఇదంతా ముక్కలకి బాగా పడుతుంది అన్నమాట అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మైదా కార్న్ ఫ్లోర్ 1/2 స్పూన్ చొప్పున వేసి కలుపుతాం అన్నమాట అలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ ముందు వేసిన ఉప్పు కారం పసుపు నుంచి ఏమన్నా కొద్దిగా వాటర్ ఏమన్నా ఊజ్ అయినా ఆ జ్యూస్ ఊజ్ అవుతుంది కదండి చికెన్ నుంచి అదన్నమాట ముందే మనం చికెన్ గట్టిగానే పిండేసుకుని పెట్టుకుంటాం నీళ్ళు లేకుండా అయినా సరే ఉప్పు వేసాక కొంచెం జ్యూసీగా తయారైనట్టు వస్తుంది అన్నమాట అది ఈ పిండి పీల్చేస్తుంది మైదాను కార్న్ ఫ్లోర్ మైదా కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల ఏంటంటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది చికెన్ ఆ తర్వాత ఈ పిండి మళ్ళీ ఆయిల్లోకి వెళ్లకుండా పైనుంచి ఒక ఎగ్ వేస్తామన్నమాట అలా వేయటం వల్ల ముక్కలు చాలా బాగా కుక్ అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇది ఒక ట్రిక్ అన్నమాట దీనికి చిల్లీ చికెన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అచ్చం హోటల్లో చేసినట్టు వచ్చిందని చెప్పి మా వాళ్ళు చాలా మెచ్చుకున్నారండి ఇలాగ కలిపి కలిపి పక్కన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుని అంటే పెద్ద ప్యాన్ పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది చిన్న ప్యాన్ పెట్టామనుకోండి తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఆయిల్ ఎందుకనో కొద్దిగా పొంగినట్టు అవుతుందండి అందుకని చెప్పి నేనేమో ఆ నురగ ఎక్కువ వచ్చేసి పొంగిపోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసాను స్టార్టింగ్లో తర్వాత నుంచి ఎక్కువ ఎక్కువ వేసానులేండి ఎక్కువ వేసినా కూడా అవి శుభ్రంగా ముక్కలు దేనికది విడిపోతాయి మనం కలిపిన పద్ధతి వల్ల అండి ఒకదానికి ఒకటి అంటుకోవు చాలా చక్కగా వస్తాయన్నమాట హైలోనే పెట్టి వేయించేసుకోవచ్చు అండి ఫాస్ట్గానే అయిపోతుంది ఇది అన్నిటికంటే చిన్న మంట అండి ఆ పక్కన ఉన్నదేమో బాగా పెద్ద మంట వెనకాల పెడితే కొంచెం చెయ్యి ఎక్కువ చాపాలి కదా అని అలా పెట్టాను కానీ తర్వాత షిఫ్ట్ చేసేసానులేండి ఇప్పుడు చేసినప్పుడు మాత్రమే ఇలా చేశాను ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే వెనకాల మంట కొంచెం పెద్దది కదా ఫాస్ట్గా అవుతుంది ఇదేమో అన్ని నేను కూరలు కోసుకున్నానని చెప్పాను కదా కూరలు అంటే ఏం లేదులేండి ఉల్లిపాయ 2 రకాల క్యాప్సికం అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీస్ కూడా కొన్ని ఉండాలి మరి చిల్లీ చికెన్ కదా అందుకు ముక్కలా పట్టుకొని చూడడం వల్ల విడిపోయింది అనుకోండి ఏగిపోయిందని అర్థం ఇప్పుడు మనం ముక్కలని తీసేసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ ప్యాన్లో తీసేసి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు అవి వేరేగా ఒక ప్లేట్లోకి తీసి ఈ ప్యాన్ ఎందుకు వేడి చేస్తున్నానని మీరు అనుకోవచ్చు ఇక్కడ చాలా వెదర్ చల్లగా ఉందండి వేసినట్టు చల్లబడిపోతాయి అన్నమాట అందుకని చెప్పి అవి కొంచెం వేడే ఉండాలని చెప్పి అందులో వేస్తున్నాను అలా ఇండియాలో అవసరం లేదండి ప్రస్తుతం నేను మెల్బోర్న్లో ఇది చేస్తున్నాను కదా అందుకు అలా చేశాను ఇవి తీసేసి ఇప్పుడు నేను ఎక్కువగా వేస్తాను చూడండి నురగ చూసారా అలా వస్తూనే ఉందండి అందుకనే నేను కొంచెం ఆలోచిస్తూ ఒకటి ఒకటి వేసాను ముక్కలు చూసారా ఎలా విడిపోతున్నాయి దీనికది ఇప్పుడు అన్నీ ఒకేసారి వేస్తాను చూడండి అదిగో ముద్దలా అలా వేసానా అది కూడా ప్యాన్ పట్టుకొని ఒకసారి ఇట్లా కుదించేసరికి దేనికది విడిపోతుందండి ఒకదానికొకటి అంటుకొనే అంటుకోదు చాలా బాగా వచ్చాయన్నమాట వచ్చేసరి అలా ప్యాన్ కుదిస్తూ ఉంటే దేనికది విడిపోయింది పెద్దగా అంటే ఈ కలపడం పద్ధతి వల్ల ఇట్లా అవుతుందండి లేదంటే అన్నీ ముద్దగా అతుక్కుపోతాయి అన్నీ ఒకేసారి కనుక వేస్తే అందుకని ఈ విధంగా కలపాలని చెప్పానన్నమాట నేను వండుతాను కానీ ఎన్వి తిన్నానండి కోడిగుడ్డు మాత్రం తింటాను ఇప్పుడు మెల్బోర్న్లో డేలైట్ సేవింగ్స్ మొదలయ్యాయండి అంటే మనకి ఇండియాకి మెల్బోర్న్కి 5.5 గంటలు తేడా ఉంటుంది అన్నమాట మేము ముందుంటాం ఈ మెల్బోర్న్ వెదర్ కూడా చాలా బాగుంటుందండి కాకపోతే హెవీ బ్రీజ్ ఉంటుంది దానివల్ల చలేస్తూ ఉంటుంది అన్నమాట ఆస్ట్రేలియా చెప్పాలంటే చాలా సేఫ్ ప్లేస్ అండి పెద్దగా అల్లర్లు అవి జరగవు ఎవరి పన్ను వారు చూసుకుంటూ ఉంటారు ఎవరి విషయాల్లో ఎవరు చేతులు పెట్టరు తర్వాత ప్యాన్ అటుపక్క మార్చుకున్నానండి ఇవన్నీ వేరే ప్లేట్లోకి మార్చి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మంచి కమెంట్ కూడా చేయండి అలా కొట్టడం వల్ల ఏ ముక్కకి ఆ ముక్క విడిపోద్దండి
నాకేమో నురగ ఎక్కువగా ఉండడం వల్ల అసలు పైన ఏమి మొక్కలు ఉన్నాయో ఎలా ఉన్నాయో కూడా సరిగా కనిపించలేదన్నమాట. అందుకని అంత ఫాస్ట్గా అలా కొట్టాను. అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు అలా కనిపిస్తుంది, నిజానికి అంత ఫాస్ట్గా చేయలేదు. అదిగోండి ముక్కలన్నీ ప్లేట్లో చూపించాను కదా వేయించినవి, ఇప్పుడు ఆ ప్యాన్లో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసి ముందు చిల్లీ వేసానండి, కట్ చేసిన చిల్లీ అన్నమాట. అయ్యాక జూలియన్స్ వేసానండి. జూలియన్స్ అంటే అల్లం పొడుగ్గా కోస్తే జూలియన్స్ అంటారని చెప్పాను కదా, అవి అన్నమాట. చూపిస్తాను చూడండి, అదిగోండి అల్లం. అది అయ్యాక ఈ పక్కన ఇది వేగుతూనే ఉంది, అక్కడ వెల్లుల్లిపాయలు కోసేసి వేస్తానండి గబగబా. జూలియన్స్ లాగే కట్ చేశాను అవి కూడాను సన్నగా పొడుగ్గా. అయిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. అది ఉల్లిపాయలు చూపించాను కదా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. మీరు కావాలంటే కొంచెం స్లో చేసుకుని కూడా చూడొచ్చు. ఈ ఉల్లిపాయ వేసినప్పుడే ఉప్పు పసుపు వేసానండి. అదిగోండి ఉల్లిపాయ అంటిల్ బికమ్స్ లైట్ బ్రౌన్ ట్రాన్స్లూసెంట్ అట్లా అనమాట. చికెన్ వేస్తాము, క్యాప్సికమ్ రెండు రకాలు వేసేస్తామన్నమాట. అది వేసినప్పుడు దాంతోపాటు నేను కొద్దిగా ఉప్పు పెప్పరు పైనుంచి కూడా వేసానండి. అది కూడా క్లిప్ లేదు అందుకే చెప్తున్నాను అనమాట వేసానని. ఇదిగోండి పక్కన గుడ్డు ఉడుకుతుంది, అందులో సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో కూడా సాల్ట్ వేసాను. ఈ చికెన్లన్నీ వేగిపోయినాయండి. అక్కడ ఉల్లిపాయలు వేగుతుండగా కంప్లీట్ అయిపోయింది ఆ ప్రాసెస్. అవన్నీ అందులో వేసేసుకున్నాను అనమాట. ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది కదా. ఇవన్నీ కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలండి చేసేటప్పుడు. అలా మూత పెట్టి ఉంచితే ఏమవుద్దంటే క్యాప్సికం కొంచెం పెద్ద పడుతుంది. చాలామందికి అది క్రంచీగా ఇష్టం ఉంటుందండి. క్రంచీగా ఇష్టం ఉన్నప్పుడు జస్ట్ ముక్క ఇలా నొక్కితే కనుక విడిపోయింది అనుకోండి, తీసేయచ్చు, దించేసుకోవచ్చు అనమాట. అయిపోయినట్టే చిల్లీ చికెన్ కదా. లేదు కొంచెం మెత్తపడాలి అనుకుంటే కాసేపు మూత పెట్టి ఉంచేసామనుకోండి, అలా కలుపుతూ అప్పుడప్పుడు చాలా టేస్టీగా అచ్చం హోటల్లో లాగే వస్తుందండి చిల్లీ చికెన్. చాలా బాగుంటుంది, మా వాళ్ళందరూ చాలా మెచ్చుకొని తిన్నారు. నేనేం తిన్నా కదా అందుకని నాకు టేస్ట్ తెలియదు. ఇంకా కొంచెం సేపు ఉంచుతానండి నేను, అంటే అవి అలా ఉంటే మా వాళ్ళు తిన్నారు, ఇంకొంచెం మెత్తపడాలనమాట. అది దాంతో నొక్కాం అనుకోండి రెండు ముక్కల కింద విడిపోవాలి, అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది. అట్లా చేసేసి మూత పెట్టేసి పక్కన ఉంచానమాట. అది నెమ్మదిగా అవుతూ ఉంది. ఇటుపక్క తీసుకొచ్చి చూపిస్తున్నానండి మీకు కెమెరా. మెల్బోర్న్ చాలా అందమైన సిటీ అండి, చాలా బాగుంటుంది. అందులో మా బాల్కనీలోంచి వ్యూ వీడియో పెట్టాను కదా నేను, ఎంత బాగుంటుందో అండి చూడటానికి. ఏదో పెద్ద ల్యాండ్స్కేప్ చూసినట్టుంటుంది. ఆకాశంలో విమానాలు వెళ్తూ కనిపిస్తాయి. ఈ బాల్కనీ నుంచి మొత్తం డాక్లాండ్స్, మన జెయింట్ వీల్ కూడా కనిపిస్తుందండి. మెల్బోర్న్ స్టార్ అని చెప్పి వీడియో పెట్టాను కదా, అది అది మళ్ళీ యురేకా డెక్ ఉంటుంది, అది కూడా బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది దూరం నుంచి. కలర్ చూసారా, అచ్చం చిల్లీ చికెన్ హోటల్లో పెట్టినట్టు వచ్చింది. మాకు కొంచెం దగ్గరేనండి ఇవన్నీ, కాస్కో అన్నీ, డాక్లాండ్స్ వెళ్ళాలనుకుంటే. బాగుంటుంది ఇక్కడ సిటీ అంతా కూడా చూడటానికి, ఉండటానికి సేఫ్ అండి. ఆస్ట్రేలియా పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు ఆస్ట్రేలియాలో. యుఎస్లో అది ఉన్నట్టుగా కాదండి. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారో, ఎవరు ఎవరి జోలికి వెళ్ళరు. అందులో మేమున్న ఏరియా చాలా సెక్యూరిటీ జోన్ అనమాట. బిల్డింగ్లోకి ఎవరు రాలేరు లోపలికి తొందరగా. వీకెండ్స్ వస్తే మటుకు జనాలు చాలా పబ్బుల్లోనే ఉంటారండి. నైట్ లైఫ్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇది అయిపోయిందండి, చికెన్ చేసేసాను, రెడీ అయిపోయింది. తప్పకుండా వండి చూడండి, టేస్ట్ అద్దరిపోతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మంచి కమెంట్ కూడా చేయండి.